హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. నిద్రించేటప్పుడు గొరక పెడితే పక్కనున్న వారికి నిద్ర పట్టదు. నిజంగా గొరక పెట్టే వారికి దాని గురించి తెలియదు, కానీ పక్క వారికే గొరక ఇబ్బంది కలిగిస్తుంది. అయితే సాధారణంగా ఎవరికైనా గొరక సమస్య అనేది వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కారణం ఏదైనా సరే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే గొరక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పొగ త్రాగడం, మద్యం సేవించడం మానేయాలి. ఇవి శ్వాసకోశ సమస్యలను తెచ్చిపెడతాయి, ఫలితంగా గొరక వస్తుంది. ఈ అలవాట్లను మానేస్తే గొరక రాకుండా చూసుకోవచ్చు. రాత్రిపూట భోజనంలో పచ్చి ఉల్లిపాయను తినాలి. దీంట్లో ఉండే సల్ఫర్ యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది, ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది, శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో గొరక సమస్య కూడా పోతుంది. విండ్ పైప్లో మ్యూకస్ పేరుకుపోవడం వల్ల సాధారణంగా ఎవరికైనా గొరక వస్తుంది. అయితే దీన్ని పోగొట్టాలంటే వేడి ద్రవాలు తాగాలి. దీంతో మ్యూకస్ కరిగిపోతుంది, గాలి సరఫరాకు కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటివి తాగితే మంచిది. కొద్దిగా ఆవు నూనె తీసుకుని వేడి చేయాలి. అందులో కొంత కర్పూరం వేసి కరిగే వరకు తిప్పాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని రోజుకు 3 పూటల ఛాతీపై రాసి మర్దన చేయాలి. కనీసం 15 నిమిషాల పాటు మసాజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో రక్త సరఫరా పెరుగుతుంది, శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు పోయి గొరక తగ్గుతుంది. ఒక పాత్రలో నీటిని తీసుకొని బాగా మరిగించాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేయాలి. అప్పుడు వచ్చే నీటి ఆవిరిని పీల్చాలి. దీంతో శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి బాగా ఆడుతుంది, గొరక తగ్గుతుంది. 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడులను కలిపి తీసుకోవాలి. దీంతో గొరక సమస్య తగ్గుతుంది. చూశారుగా, మీరు గొరక సమస్యతో బాధపడుతుంటే ఈ టిప్స్ ట్రై చేసి వెంటనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మా పులిహోర ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.